సుళ్ళూరుపేట నియోజకవర్గ వైసీపీలో వర్గపోరు భగ్గుమంటోంది. ఎమ్మెల్యే కలివేటి సంజీవయ్యపై పార్టీలో వ్యతిరేకత పెరుగుతోందని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేకి టికెట్ ఇస్తే ఓడిస్తామని వార్నింగ్ కూడా ఇస్తున్నారు. ఎమ్మెల్యే సంజీవయ్యపై వైసీపీలోనే వ్యతిరేకతకు కారణాలేంటి? పార్టీ నాయకత్వం ఏమంటోంది? వాచ్ ది స్టోరీ. उम्मडि नेल्लूरु जिल्ला सूळ्ळूरुपेट असेंब्ली नियोजकवर्गं ओकप्पुडु टीडीपीकी कंचुकोट कानी 2014 2019 एन्निकल्लो ई सीटुनु वैसीपी तन सोंतं चेसुकुंदि. इक्कडि नुंचि रेंडु सार्लु किलिवेटि संजीवय्य एम्मेल्येगा गेलिचारु. कानी आयनपै अविनीति आरोपणलु वच्चायि. अक्रमालकु पाल्पडुतू पार्टीनि पट्टिंचुकोलेदने विमर्शलु वेल्लुवेत्तायि. अहंभावंतो फ्यान पार्टी मुख्य नेतल्नि दूरं पेट्टडंतो वर्गपोरु भग्गुमंटोंदि. नियोजकवर्गंलो चोटु चेसुकुंटुन्न परिणामालपै कैडर आवेदन व्यक्तं चेस्तोंदि. మొదటి నుంచి వైసీపీ జెండాలు మోసిన తామంతా ఎమ్మెల్యే దాష్టికాలకు బలైపోయామనే ఆందోళనలో ఉన్నారు. అక్రమ కేసులు, వేధింపులు, కిడ్నాప్లు, దాడులకు గురవుతున్నామని బాధపడుతున్నారు. దీంతో సంజీవయ్యపై పార్టీలో రోజురోజుకు వ్యతిరేకత పెరుగుతోందని ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఆయన వ్యతిరేక వర్గం సమావేశంపై ఎమ్మెల్యే తీరును తప్పుపట్టినా ఆయన వైఖరిలో మార్పు రాలేదనే విమర్శలు ఉన్నాయి. దొరవారి సత్రం మండలం వెదురుపట్టులో ఎమ్మెల్యే వ్యతిరేకులు భారీ బహిరంగ సభ నిర్వహించి సంజీవయ్య అవినీతి అక్రమాలను ఎండగట్టారు. సూళ్ళూరుపేట మున్సిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంత రెడ్డి, నాయుడుపేట మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీ, ముఖ్య నేతలు కట్టా సుధాకర్ రెడ్డి, మధురెడ్డి, రామ్మోహన్ రెడ్డి, రాజసులోచనమ్మ ఈ మీటింగ్ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు. ప్రస్తుత శాసనసభ్యుడికి మళ్లీ టికెట్ ఇస్తే తామంతా మూకుమ్మడిగా పార్టీకి పదవులకి రాజీనామాలు చేస్తామని తీర్మానించడం హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్యే సంజీవయ్య కొందరు నేతలను పెంచి పోషిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. వారు అరాచకాలు సృష్టిస్తున్నారని సొంత పార్టీ నేతలే ఆరోపించడం హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి ఇటీవల యువనేత రాకేష్ రెడ్డిని కిడ్నాప్ చేసి దాడికి పాల్పడటం వివాదాస్పదంగా మారింది. దీనిపై పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేయడంతో బాధితుడిపై చర్యలు తీసుకుంటామని ప్రాంతీయ సమన్వయకర్త విజయసాయిరెడ్డి హామీ ఇచ్చారు. కానీ ఈ దిశగా కార్యాచరణ లేకపోవడంతో పార్టీ శ్రేణులు డీలా పడ్డాయి. మరో నేత మునివర్ధన్ రెడ్డి పేరిట గుర్తు తెలియని వ్యక్తి ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీంతో ఎమ్మెల్యే అనుచరులు ఆయన్ను వేధింపుకు గురి చేశారని ప్రచారం జరుగుతోంది. పైగా ఆయన వరి పంటను ట్రాక్టర్తో ధ్వంసం చేయడంపై రగడా జరిగింది. ఎమ్మెల్యే అనుచరుల అరాచకాలు శృతిమించిపోయాయని ఆవేదన చెందుతున్నారు. ఫ్యాన్ పార్టీలో ఎమడలేక ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. దీంతో వైసీపీ రోజురోజుకు పతనమైపోతోందని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. ఎంపీ విజయసాయిరెడ్డి వివాదాలు సత్తుబాటు చేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందని చెబుతున్నారు. సూళ్ళూరుపేట నియోజకవర్గంలో అడుగు పెట్టాలంటేనే ఈ ఎంపీ హడలిపోతున్నారట. ఇటీవల నాయుడుపేట మీదుగా వెళ్లడానికి భయపడి గూడూరు వైపు వెళ్లారని చెబుతున్నారు. అయినా జాతీయ రహదారిపై కారును అడ్డుకుని నిలేశారు. దీంతో పార్టీలో విభేదాలు, వర్గపోరు వాస్తవమని ఒప్పుకోక తప్పలేదు. జగన్ని మళ్లీ సీఎం చేసుకోవాలని పార్టీ పెద్దలు సూచిస్తే ఆ సంగతి తర్వాత ముందు తమ సంగతేంటో చెప్పమని డిమాండ్ చేస్తున్నారట. సూళ్ళూరుపేట విషయంలో అధిష్టానం కూడా చేతులెత్తేసిందని చెబుతున్నారు. ఎమ్మెల్యే కిలివేటికి టికెట్ లేదని ప్రచారం జరిగింది. కానీ అధిష్టానం మళ్లీ ఆయనకే సీటు అనటంతో వివాదాలు మరింతగా పెరిగిపోతున్నాయి. ఈ మధ్య మత్స్యకార భరోసా పథకం ఆర్థిక సాయం పంపిణీకి ఏర్పాటు చేసిన సీఎం సభ ప్రతికూల వాతావరణంతో రద్దయింది. దీంతో జాలర్లను తమ వైపు తిప్పుకోవాలనే వైసీపీ నేతల ఆశలు ఆవిరయ్యాయని చెబుతున్నారు. మరోవైపు సూళ్ళూరుపేటలో ప్రతి ఏటా జనవరి మొదటి వారంలో పక్షుల పండుగను పెద్ద ఎత్తున నిర్వహించేవారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాతో పాటు తమిళనాడు నుంచి పర్యాటకులు వచ్చేవారు. గత ప్రభుత్వాలు కొనసాగించిన ఈ సంప్రదాయానికి వైసీపీ సర్కార్ తిలోదకాలిచ్చింది. గతంలో కరోనా సాకు చూపినా ఇప్పుడు నిధుల కొరత కారణమని తేలింది. పండుగెందుకు, దండగ అనే విధంగా వైసీపీ ప్రభుత్వం వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. మొత్తం మీద వైసీపీ శ్రేణులే సిట్టింగ్ ఎమ్మెల్యే మళ్లీ పోటీ చేస్తే ఓడిస్తామని చెబుతున్నాయి. ఫ్యాన్ పార్టీ పతనానికి ఇది పరాకాష్ట అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కష్టపడే కేడర్ని గాలికొదిలేస్తే ఇలాంటి పరిణామాలు సహజమేనని అంటున్నారు.
వైసీపీ నేతలు మరీ ముఖ్యంగా కార్యకర్తల విషయంలో ఆ పార్టీ తీరు ఏరదాటక తెప్పతగలేసే చందంగా ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సూళ్ళూరుపేట నియోజకవర్గంలో భవిష్యత్తు రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.